అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ అయినటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనం అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని పేర్లు వింటూ ఉంటాం, ముఖ్యంగా డార్జిలింగ్ టీ, మైసూర్ సిల్క్, పోచంపల్లి ఇక్కత్తు, శ్రీకాళహస్తి కలంకారీ, అదేవిధంగా ఉదయగిరి కట్లరీ, ఇంకా కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకుంటే దుగ్గిరాల పసుపు, ఇలాంటి కొన్ని పేర్లు మనం గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడాను అప్పుడప్పుడు కొన్ని కొత్త విషయాలు కూడా వింటూ ఉంటాం. ఇవన్నీ మీకు కొంతమందికి అర్థమైపోతుంది, కొంతమందికి ఏంటో అనేది పుచ్చుకత కలిగి ఉంటుంది. అది తెలుసుకునేదానికే మన ఈ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ 1295 ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుల ఫుల్ డీటెయిల్స్ ఆ మన ఛానల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి అప్పుడప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాము. అందులో ఈరోజు మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక 5-6 మీకు అవి ప్లేసులు కావచ్చు, లేక కొన్ని ఐటమ్స్ గురించి, కొన్ని ప్రోడక్ట్స్ గురించి మీకు చాలామందికి అర్థమైపోతుంది. వాటి గురించి మనం ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడాను అక్కడక్కడ చాలా పేరు కలిగినటువంటి ప్రాంతాలు, మరియు వాటికి చాలా ఫ్రీక్వెంట్గా మనం వింటున్నటువంటి పేర్లు, వాటికే ఒక నేమ్ దానికి ఇండికేట్ చేయబడింది. వాటిని జియోగ్రఫికల్ ఇండికేషన్స్ అని అంటారు. అంటే భౌగోళిక ప్రాంతాలు, దీన్నే జిఐ ట్యాగ్ రూపంలో దేశవ్యాప్తంగా ప్రాశస్తమై ఉంటుంది. ఎందుకంటే ఈ జిఐ ట్యాగ్ అనేది, జియోగ్రఫికల్ ఇండికేషన్స్ అనేది, భౌగోళికంగా ఆ ప్రాంతానికి అక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువుకు కానీ, అదేవిధంగా సహజంగా అక్కడ పండుతున్నటువంటి పంట కానీ, హ్యాండిక్రాఫ్ట్స్ కానీ, వీటన్నిటిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి కూడా మిళితమై ఉంటుంది. వాటికి ఆ జియోగ్రఫిక్ ఇండికేషన్స్ వలన ఆ ప్రాంతానికి, ఆ రాష్ట్రానికి మరియు దేశానికి కూడాను అనేక పేరు ప్రఖ్యాతులు కలుగుతుంటుంది. ఎందుకంటే ఈ జిఐ ట్యాగ్ గుర్తింపు పొందినటువంటి ప్రాంతం కానీ, ఆ వస్తువు కానీ అనేక డిమాండ్ కలిగి, మరియు ఆ ప్రాంతము ఆర్థిక అభివృద్ధికి చాలా దోహదం చేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతాలు అసలు ఎందుకు ఆ విధంగా గుర్తింపు పొందాయి, వాటి యొక్క చరిత్ర ఏంటి అనేది కూడాను కొంతమంది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక గమనంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ వ్యవసాయ ఆర్థిక పారిశ్రామిక ఈ అభివృద్ధి చెందేటువంటి కోణంలో ఎప్పటి నుంచో వీటిపైన, ఈ ఒక్కొక్క ప్రాంతానికి ఉన్నటువంటి పంటలపైన కావచ్చు, ప్రోడక్ట్ ఉత్పత్తి చేసే దానికి కావచ్చు, వాటి పేరు ప్రఖ్యాతులకి ఆ ప్రాంతానికి చెందకుండా వాటిని ఎగుమతులు దిగుమతి చేసేటువంటి వాళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూరుస్తున్నారు అనే కోణంలో దాన్ని ఎలా చేశారంటే, 1883 ఒక ప్యారిస్ కన్వెన్షన్ ప్రొటెక్షన్ ఫార్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అని ఒక సదస్సు జరిగింది 1885. అప్పటి నుంచి కూడా అనేక దేశాలు కొన్ని కొన్ని చట్టాలు చేసుకొని ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్స్కి ఆ ప్రాంతాలకి పొందుతూ ఉన్నాయి. అలా ఆ ప్యారిస్ కన్వెన్షన్ ఆధారంగా 1999 మన భారతదేశంలో కూడాను ఒక చట్టం తీసుకొచ్చారు. దాన్నే జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఫర్ గూడ్స్ యాక్ట్ 1999. దీన్నే రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ అంటారు ఈ యాక్ట్ని కూడా. ఇది
మన భారతదేశంలో కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కింద డిపార్ట్మెంట్ వచ్చి ఇది ఇండస్ట్రీ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే డిపార్ట్మెంట్ కింద ఈ గుర్తింపు కల్పిస్తుంటారు. ఈ గుర్తింపు దీని ప్రధాన కేంద్రము చెన్నైలో ఉంది, సదరన్ రీజియన్లో. ఇది అనేక మంది దీనికి అనేక ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక డిపార్ట్మెంట్లు కొన్ని అప్లికేషన్స్ ఈ ఇండస్ట్రీ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్కి పంపుకొని అక్కడ విధి విధానాల ప్రకారము పరిశీలించి దానికి జీఐ ట్యాగ్ ఇస్తుంటారు. ఇప్పటి వరకు భారతదేశంలో దగ్గర 432 జీఐ ట్యాగ్స్ కలిగినటువంటి ఐటమ్స్ ఉన్నాయి. అందులో 401 వచ్చి ఇండిజినియస్గా ఉన్నటువంటి జీఐ ట్యాగ్ కలిగినటువంటి వస్తువులు, లేక ఆ గుర్తింపు కలిగిన అనేక విధాలు. కంటే ఈ ముఖ్యంగా ఎలా ఉంటుందంటే 4 రకాలుగా ఉంటాయి. అవి హ్యాండిక్రాఫ్ట్స్ వస్తువులు అయి ఉండొచ్చు, లేదా వ్యవసాయానికి సంబంధించినటువంటి అయి ఉండొచ్చు, లేదా ఫుడ్ స్టఫ్ అయి ఉండొచ్చు, లేదా స్మాల్ ఇండస్ట్రీకి సంబంధించినట్టు ఉండొచ్చు. ఇలా అనేక విధాలుగా కలిగి ఉంటాయి. కాబట్టి ఈ కోణంలో పౌరుల యొక్క గుర్తింపును పొంది ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం యొక్క మనుగుడికి ఈ జీఐ ట్యాగ్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అట్లా 432 వరకు భారత్ ఇండిజినియస్ జీఐ ట్యాగ్స్ కలిగినటువంటి, అదేవిధంగా ఒక 31 ఫారిన్ నుంచి ఇక్కడ జీఐ ట్యాగ్ పొందినవి కూడాను సంస్థలుగా కావచ్చు. అందులో ఉదాహరణకి అనేకం 31 వరకు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు డార్జిలింగ్ టీ అన్నాం, అదేవిధంగా మైసూర్ సిల్క్ అన్నాం, పోచంపల్లి ఇక్కత్ అన్నాం, శ్రీకాళహస్తి కలంకారీ, ఉదయగిరి కట్లరీ, అదేవిధంగా మనం గుంటూరుకు సంబంధించి దుగ్గిరాల పసుపు అన్నాం. వీటన్నిటికీ చాలా ప్రత్యేకత ఉంది. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఈ జీఐ ట్యాగ్ కలిగినటువంటి భారతదేశంలో మొట్టమొదటి ప్రోడక్ట్ ఏంటంటే డార్జిలింగ్ టీ. అంటే ఇది పశ్చిమ బెంగాల్లో కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ డార్జిలింగ్ టీ. దాని తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 432 ఐటమ్స్కి జీఐ ట్యాగ్ ఉంటే భారతదేశంలో, అందులో అత్యధికంగా జీఐ ట్యాగ్ పొందినటువంటి రాష్ట్రం కర్ణాటక. దాని నుంచే మైసూర్ సిల్క్ అన్నది. అదేవిధంగా మిగతాగా మన రాష్ట్రానికి ప్రక్కన ఉన్నటువంటి తెలంగాణలో మొట్టమొదటిగా జీఐ ట్యాగ్ పొందినటువంటి ఐటమ్ పోచంపల్లి ఇక్కత్, అదే పోచంపల్లి శారీలు అంటారు. మనకు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా జీఐ ట్యాగ్ పొందినటువంటి ఐటమ్ శ్రీకాళహస్తి కలంకారి. ఇదే కలంకారి మళ్ళీ మచిలీపట్నంలో కూడా ఉంది. మొట్టమొదటిగా గుర్తింపు పొందిన జీఐ ట్యాగ్ పొందినటువంటి మొట్టమొదటి జీఐ ట్యాగ్ శ్రీకాళహస్తి కలంకారి. తర్వాత ఉదయగిరి కట్లరీ అన్నాం. ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ప్రాంతంలో. ఇవి వుడెన్ కట్లరీ అంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ చెక్క కత్తులు అనేక రకాలుగా నైఫ్స్ లాగా తయారవుతుంటాయి. ఇవి దేశవ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వుడెన్ కట్లరీ. ఇది సివిల్ సర్వీస్ తరలి యూపీఎస్సీలో ఒక ఆన్సర్గా గత 20-30 సంవత్సరాల క్రితం అప్పుడు చాలా ఎవరికి తెలియనటువంటి అంత చాలా ముఖ్యమైనటువంటి ఐటమ్ ఇది ఉదయగిరి వుడెన్ కట్లరీ. అదేవిధంగా కోస్టల్లో ఉత్తర ఆంధ్రాలో అరకు వ్యాలీ అరబిక్ కాఫీ రీసెంట్గా జీఐ ట్యాగ్ పొందింది. మరియు దుగ్గిరాల పసుపు అనేది ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేయటం సెంట్రల్ గవర్నమెంట్కి, వాటికి దానికి ఇంకాను గుర్తింపు కలగాలి. కాబట్టి ముందుకు చెప్పుకున్న ఇంటి కూడాను ఇవి మనం చెప్పుకున్నట్టుగా జియోగ్రఫికలీ
ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 ప్రకారం చట్టం చేస్తే భారతదేశంలో అది 2003 సెప్టెంబరు 15వ తేదీన అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత 2004-05లో మొట్టమొదటిగా జేటెక్ పొందింది వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ టీ. వీటి వల్ల మనకేంటంటే ఆర్థికంగా ఆ ప్రాంతం అంటే వీటికి అనేక ఇప్పుడు చెప్పినటువంటి ఐటమ్ మీద కూడా ఇక్కడే కాకుండా మిగతా దగ్గర కూడా తయారవుతాయి. ఉదాహరణకి తిరుపతి లడ్డు అన్నం జేటెక్ పొందింది. తిరుపతి లడ్డూలో తిరుపతిలోనే తయారు చేస్తారు. తిరుపతి ప్రాంతానికే తిరుమల ప్రాంతానికే ఆ యొక్క ఐడెంటిటీ వస్తుంది. అదేవిధంగా బందర్ లడ్డు బందర్లో తయారు చేస్తారు. బందర్లో అక్కడ పుట్టి అక్కడే అది ప్రఖ్యాతుల పేరు ప్రఖ్యాతులుగాంచింది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడాను ప్రాంతాల పరంగా ఉంటాయి. కొన్ని మనము ట్రేడ్ మార్క్లు ఉంటాయి, కొన్ని అంటే వస్తుపరంగా ట్రేడ్ ఉంటుంది. అది ఉసం సర్కిల్ గుర్తుని ట్రయాంగిల్ గుర్తుని ఇలా ఉంటాయి ట్రేడ్ మార్కులు. ఈ జిఐ ట్యాగ్లు ఎలా ఉంటాయంటే మనకు విధంగా జియోగ్రఫికల్ గూగుల్ ఎర్త్లో ఉన్నటువంటి ఇండికేషన్స్ మనం ఇచ్చేటువంటి ఆ రెడ్ గ్రీను మధ్యలో బ్లూ ఎలా ఒక నైఫ్ డ్రాప్ లాగా ఉంటుందో దాని ఆ జిఐ ట్యాగ్ కూడా ఆరోపణ కలిగి ఉంటుంది. ఈ జిఐ ట్యాగ్ కలిగినటువంటి ఆ ప్రాంత భౌగోళిక గుర్తింపు కోసము ఆ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి ఆ జిఐ ట్యాగ్ మీద చాలా ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కడ చెప్పాలంటే మామిడి పళ్ళు అంటాము, మామిడి పళ్ళు కావాలని మనం బంగినపల్లి మామిడి పళ్ళు కావాలంటాం, అవి కర్నూలు ప్రాంతం బంగారపల్లి ప్రాంతం. అట్లా ప్రతి ఒక్కరు కూడా మనము ఆ ఐటెం చెప్పి ఆ ప్రాంతం పేరు చెప్తుంటాం. కాబట్టి ఎక్కడ పేరు కూడా టూరిస్టులు కానీ ప్రతి ఒక్కరు కూడాను వాటిని చూడాలి, వాటిని చేంజ్ చేయాలి, వాటిని ఆట వస్తువులకు ఉపయోగించుకోవాలి, వాటిని దుస్తులుగా ధరించాలి. అనేక విధాలుగా ఇవి భారతదేశ యొక్క ఆర్థిక అభివృద్ధిలో చాలా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతాలు. కాబట్టి అనేక సంవత్సరాలుగా కూడాను ఇప్పుడు దగ్గర 432 జిఐ ట్యాగ్స్ కలిగిన భారతదేశంలో ఉన్నాయి. ఇంకా కొన్ని ఒక 4 ఐటమ్స్ మనం 2023 కింద కూడాను సెంట్రల్ గవర్నమెంట్కి ఆ కామర్స్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి కూడా పంపించుకున్నాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం చాలా చాలా ముందు తెలుసుకుంటాం. కాబట్టి మీరు అంటే ఇది కూడా ఇది ఎవరు కంటే అంటే ఎవరికది ఈ ఇంట్రెస్ట్ కలిగి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవి విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పరీక్ష రాసేటువంటి వాళ్ళకి కొంచెం ఈ దేశంకి సంబంధించినటువంటి ఈ కోణాల్లో ఇంట్రెస్టింగ్గా ఉండేవాళ్ళు తెలుసుకోవాలనేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అది ఇంకా చాలామందికి వెళ్తే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఏంటని శోధించి తెలియ సమయంలో మీ ముందుకు వస్తాను ఆశిస్తూ ముగిస్తున్నాను. నమస్తే, జై భీమ్.